भयानक वातावरण ये ग्रामा की वेल्लना भयंकर मौन भय भय कंतकाल नमको सैद्यमेंट भूमि प्रभुत् बलवंत गुंजुनी वाली आ भूमि बैठक की ना स्थित गतनाड़ू लेने पैस्थि आत्महत्यल वेपूज आदिवासी कुटा आलोचि इपड़क डजन को मे भूमल को कोलपोयिनटुवंटि जीवनाधारान्नि कोलपोयिनटुवंटि वाळ्ळु आत्महत्य चेसुकुन्नारु आत्महत्य प्रयत्नालकु लेक्के लेदु आदिवासी महिला रैतुलतो सहा पुरुषुलु आत्महत्यल वैपु आलोचन चेस्तुन्नारंटे आदिवासील भूमुल परिस्थिति एट्ला उंदो मनं अर्थं चेसुकोवच्चु दीनिकि परिष्कारं एंटि ईरोजु अधिकारं पेरुतोटि आ भूमुलु तीसुकुंटामनि चेप्पि प्रभुत्वं आलोचिस्तुंदि పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులందరూ కూడా హరితహారాన్ని అర్చిస్తున్నారు పచ్చదనం ఉండాల్సిందే కానీ ఈ పచ్చదనమే ఈ హరితహారమే అమాయకులైనటువంటి ఆదివాసీల మెడకు ఉరితాడిగా మారింది ఈరోజు చావు బతుకుల సమస్య ఈరోజు ఆదివాసీలని అడవి ప్రాంతాల్లో వెంటాడుతుంది దీనికి పరిష్కారం లేదా ఇంతకుముందే కన్నడ మురళీకృష్ణ చెప్పినట్టు అడవిలోకి పోయి పుల్లలు తెచ్చుకుంటే ఎడ్ల బండ్లను తగలబెట్టడం వాళ్ళు దశాబ్దాల నుంచి సేద్యం చేసుకుంటున్నటువంటి బోరు బావుల్లో రాళ్ళేయడం కరెంట్ లైన్లు పీకేయడం ఈరోజు నిలువెత్తు పంట చేయాలని డోజర్లు పెట్టి దున్నేయడం కలుపు మందులు చల్లడం ఇదంతా కూడా చాలా ఒక పక్క దేశం మీదకి యుద్ధానికి పోయినట్టుగా ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆదివాసీల గ్రామాల మీదకి వెళ్తున్నారు మరి దీనికి పరిష్కారం ఏంటి వాళ్ళకు ఆపన్న అస్తం అందించే వాళ్ళు ఎవరు ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి జపం అభివృద్ధి జపం కానీ బంగారు తెలంగాణ జపం కానీ ఈరోజు ఆదివాసీల్ని ఎందుకు వాళ్ళకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి చట్టం ఈరోజు వాళ్లకు అడవిపైన హక్కుల్ని గుర్తిస్తూ అటవీ హక్కుల చట్టం ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఆ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే ఈరోజు ఆదివాసీలకు ఇట్లాంటి పరిస్థితి ఉండేదే కాదు చాలా విచిత్రంగా 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం అది విధివిధానాలన్నీ వచ్చి అమల్లోకి వచ్చేసరికి 2008 అయింది అటవీ హక్కుల కమిటీ వేయడం కానీ అప్లికేషన్ తీసుకోవడం కానీ పట్టాలు ఇచ్చేటటువంటి ప్రక్రియకే 2008 నాటికే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ దేశంలో 44 లక్షల మంది తమకు అటవీ హక్కుల పట్టా కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే 23.5 లక్షల అప్లికేషన్లు తిరస్కరింపబడ్డాయి సగానికంటే ఎక్కువ అప్లికేషన్లు తిరస్కరించబడ్డాయి అంటే చట్టం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే అక్రమంగా భూములుకున్నారా ఆదివాసీలు ఎట్లా తిరస్కరిస్తారు తిరస్కరించినటువంటి అప్లికేషన్లు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా వాళ్లకు ఆ తిరస్కరణ నోటీస్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వలేదు అప్పే కూడా చేసుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోయారు ఈరోజు ఆదివాసీలు తెలంగాణలో 13 లక్షల ఎకరాల్లో కోడి చేతులు సాగుతుంది కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు కేవలం 3.3 లక్షల ఎకరాలు అప్లికేషన్లు పెట్టుకోబడ్డ వాటిలో 60% అప్లికేషన్లు తిరస్కరించారు కేవలం 93,000 మందికి కేవలం 3 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు ముట్టుకున్నారు మనకు సామెత ఉంటుంది దేవుడు వరమిచ్చిన పూజారి అన్నట్టు ఈరోజు పార్లమెంట్ చట్టం చేసిన అటవీ హక్కుల చట్టం ఈరోజు ఆదివాసులకు వరం అని చెప్పుకున్నా ఈరోజు ప్రభుత్వాలు దాన్ని ఒక శాపంగా మార్చేస్తే తూతూ మంత్రంగా 4 పట్టాలు ఇచ్చేసి కాగితాలు ఇచ్చేసి మిగతా భూలన్నింటినీ కూడా గుంజుకునేటటువంటి చర్యకు పిచ్చలకు తెగబడ్డటువంటి ఫలితమే ఈరోజు ఆదివాసీ గ్రామాల్లో అలజడి ఈరోజు ఒక్క వరంగల్ జిల్లాలో ఈరోజు భూపాలపల్లి అడవి ప్రాంతం ములుగు ప్రాంతం నర్సంపేట ప్రాంతం పాకాలగొత్త కూడా ఈరోజు అనేక అడవి గ్రామాల ప్రాంతాల్లో ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు కేవలం 14,000 మందికి 40,000 ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు వేలాది మంది ఈరోజు బదాన్ని పడరు వాళ్ళు చేసుకున్నటువంటి భూమికి
పట్టాలేమంటే పాలిస్తారు గుంజుకుంటుంటే మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం చాలా అందమైనటువంటి హామీ ఇచ్చింది, దళితులకు గిరిజనులకు కూడా 3 ఎకరాలు భూమిస్తామని చెప్పి 2014 ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్క గిరిజనుడు కూడా 1 ఎకరం భూమి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ఈరోజు ఓడు భూముల విషయాన్ని పక్కన పెడితే మీరు కనుక ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వగలిగితే ఈరోజు ఇంత పెద్ద సమస్య ఉండేదే కాదు, వాళ్ళ సమస్య చాలా సులువుగా పరిష్కారం అయిపోతుంది. ఈరోజు 1,000 ఎకరాల రెవెన్యూ భూములు ఉన్నాయి గ్రామాల్లో. ఒక్క బయ్యారం మండలంలో 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ మండలంలోనే కాదు 4 ఏజెన్సీ మండలాలు ఉన్నాయి మైపా జిల్లాలో. ఈ 4 ఏజెన్సీ మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళ భూమి సమస్య కూడా తీరుతుంది. ఆ 50,000 ఎకరాల కింద ప్రభుత్వం వాడినటువంటి పద్ధతుల్లో కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తే ఇంత సమస్య లేనటువంటి కాదు. పైగా ఆ భూమిని గిరిజనులు దున్నుకుంటారని చెప్పి ప్రభుత్వ స్వాధీనంలో ఉంటే ఆ భూమిని దక్కదని చెప్పి ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం 50 సంవత్సరాల రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి భూమిని 6 దఫాలుగా భూ పంపిణీలో ఎంతో కొంత గిరిజనులకు పంచబడినటువంటి భూమిని మొత్తానికి మొత్తంగా ఒక జీవో తీసుకొని 35,171 ఎకరాల భూమిని 171 ఎకరాల భూమిని ఫారెస్ట్ వాళ్ళు అప్పచెప్పారు. చాలా విచిత్రంగా అంటే గిరిజనుల నుండి కాడ ఉన్నటువంటి ముద్దలు ముట్టుకోవడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఈరోజు ప్రత్యేకించి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆదివాసీ గిరిజనులే కాదు అటు దళితులు ఇతర తప్పండ వర్గాల ప్రజలు కూడా మోసం చేస్తుంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రేమ అన్యాయం చేస్తుంది. ఒక గిరిజనులే